హాయ్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే హాయ్ దిస్ ఈస్ అనూహోత హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ అనూహోత ఇవాళ నేను మా వారు మీకోసం రాజమండ్రి నుంచి కొన్ని తీసుకొచ్చారండి ఆ కొన్ని ఏంటి అని వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఆ కొన్ని అంటూ చూపిస్తాను కంగారు పడకండి ఇదిగో చూడండి బుక్స్ అండి ఈ బుక్స్ ఎందుకు తెచ్చారు ఏంటి ఎలా అనేది ఇవాళ నేను మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ పుస్తకాలన్నింటిలోనూ ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటి ఎలా ఎప్పుడు ఎందుకు అన్న వాటి గురించి ఈ కొంచెం లైట్గా వివరిస్తాను సో అందులో ఫస్ట్ వచ్చి ఈ పుస్తకంలో కొన్ని అమ్మవారికి అయ్యవారికి మనం చేసే పూజా విధానాలు ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలని ఉంటుందండి ఇంకొన్ని పుస్తకాల్లో వచ్చి ఆయుర్వేదం గురించి ఉందండి తర్వాత ఈ పుస్తకం స్వయం ఉపాధి ఎలా పొందాలి దేని ద్వారా మనకు స్వయం ఉపాధి చేసుకుంటే తక్కువ ఎక్కువ తక్కువ పెట్టుబడితే ఎక్కువ ఆదాయం వస్తుందని తర్వాత అందరూ మనం యాత్రలు చేయాలి అనుకుంటూ ఉంటాం కానీ ఎలా వెళ్ళాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి వాటన్నిటి గురించి వివరించడం కోసము యాత్ ఈ యాత్రకి సంబంధించిన బుక్ కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే మొక్కల్లోనూ పక్షుల్లోనూ ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క ద ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క దైవికమైన శక్తి ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ విధంగా సో ఏ మొక్కలో ఏ శక్తి ఉంది ఏ పక్షులో ఏ శక్తి ఉంది అని గురించి వివరించే పుస్తకాలు కొన్ని తీసుకు దేవాలయాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక దైవిక వస్తువులు అంటూ కొన్ని అమ్ముతూ ఉంటారు సో ఆ దైవిక వస్తువులు ఎప్పుడు ఎలా తెచ్చుకోవాలి ఎలా వాడాలి అనే వాటి గురించి వివరించే పుస్తకం అండి అందరూ అదృష్టవంతులు కావాలి నేను కూడా ప్రపంచంలో అందరికన్నా గొప్పగా ఉండాలి అదృష్టం నన్నే వరించాలి అని కోరుకుంటూ ఉంటాము సో అలాంటి వారి కోసం అదృష్టం ఏం చేస్తే అదృష్టం మనం వరిపోవడం కోసం అయితే ఈ బుక్ ఫ్రెండ్ సో ఎవరిని ఎలా వరిస్తుంది అనేది నేను చెప్పలేను కానీ ఈ పుస్తకంలోని కొన్ని రెమెడీస్ పాటించడం వల్ల అయితే అదృష్టం మనకు వరిస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనం ఏదైనా దేవాలయాలకు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ ఇంపార్టెంట్ వస్తువుల్ని మనము తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు సో ఆ వస్తువులు ఏంటి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అని కూడా నేను వివరించుతా వివరించడం కోసం ఈ ముక్కు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి వాటన్నిటి నుంచి మనం ఎలాగా బయటపడాలి అన్న వాటి గురించి వివరించడం కోసం ఏ సమస్యకి ఎలాంటి పరిష్కారం చేసుకుంటే మనకు విముక్తి కలుగుతుంది అనే వాటి గురించి వివరించడం కోసం అయితే ఒక బుక్ తీసుకొచ్చారు ఫ్రెండ్ సో ఈ బుక్ ద్వారా మనకు చాలా విషయాల నుంచి ఈ బుక్ ఏమో ప్రతి వృక్షంలోనూ ప్రతి పక్షిలోనూ ప్రతి మొక్కలోనూ అన్నింటిలోనూ ఒక దైవిక శక్తి ఉంటుంది ఆ దైవిక శక్తిని మనం ఉపయోగించుకోవడం వల్ల ఏ ఆ మొక్క నుంచి కానీ పక్షి నుంచి కానీ ఏ భాగం తెచ్చుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందో అని వివరించడం కోసం అండ్ దాంతోపాటు ఆ మొక్కల్లో ఉన్నటువంటి వైద్య గుణాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ బుక్ ఫ్రెండ్ అలాగే మనం నిత్యం మన దినచర్యలో పాటించవలసిన కొన్ని ఆధ్యాత్మిక చిన్న చిన్న పనులు ఏంటి అని తెలియచేసే బుక్ ఫ్రెండ్ ఇది సో సో ఈ బుక్స్ అన్నీ మీకోసమే తీసుకొచ్చారు ఫ్రెండ్ మా వారు సో వీటన్నిటి పేర్లు నేను మీకు చెప్పటం లేదు అలాగే చూపించటం లేదు ఇది చాలా కష్టం ఉండవు మీకు అన్నీ తెలిసిపోతే మళ్ళీ నేను చెప్పలేను కదా సో అందుకని నేను చెప్పటం లేదు సో ముఖ్యంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఈ బుక్స్ అన్నిటి గురించి నాకు తెలిసిన నేను విన్న నా గురువుల ద్వారా తెలుసుకున్న కొన్ని కొన్ని ఆధ్యాత్మిక విషయాలు ప్లస్ సోషల్ నాలెడ్జ్ వీటన్నిటి గురించి మీకు వివరించడం కోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి అలాగే మీకు కావాల్సిన టాపిక్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్లో పెడితే నేను వాటి గురించి కూడా నా గురువుల ద్వారా తెలుసుకుని మీకు చేయగలను ఫ్రెండ్స్ సో నేను చెప్పిన వీడియోస్ నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచ్